శ్రీ గురుభ్యో నమః. ఈ 2019 సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క గోచార మాసవృతాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాలను పరిశీలించగా కర్కాటక రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలతో పాటుగా అద్భుతమైన యోగ కాలంగా కూడా తెలియబడుతోంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అద్భుతమైన యోగకాలం ఏ విధంగా నడుస్తుంది అనే విషయాలు కూడా మనం తెలియజేసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి రెండవ స్థానం అంటే కుటుంబ స్థానము, ధనస్థానం, వాక్స్థానం ఇచ్చినటువంటి సింహరాశి ఏకరాశినాథుడు సింహరాశి అందు రవి స్వక్షేత్ర స్థితిగాన అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నాడు. దానికి తోడుగా ఇక్కడ మీకు పంచమ రాజ్యాధిపతి అంటే 5-10 స్థానాలకు ఆధిపత్యం వహించిన కుజుడు కూడా తోడైన కారణం చేత అఖండ యోగాన్ని కలిగిస్తున్నారు. రెండు గ్రహాలు కూడా అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. కాకపోతే కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతి చెప్పినటువంటి మరి యొక్క అద్భుతమైన యోగించే గ్రహం శుక్రుడు కన్యారాశి అందు నీచస్థానంలో ఉన్నాడు. ఈ కన్యారాశిలో నీచస్థానంలో శుక్రుడు ఉన్న కారణం చేత అనవసరమైన గొప్పలకు పోయేలా చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా స్వక్షేత్ర సంతానం, తృతీయ స్థానం అందు బుధుడు 3వ స్థానంలో కన్యారాశి అందు ఉద్యోగక్షేత్ర స్థితిలో ఉన్నాడు. కర్కాటక రాశికి వ్యయాధిపతి, తృతీయాధిపతి. ఇక్కడ మీకు వ్యయాధిపతి అలాగే లాభాధిపతి, చతుర్థాధిపతి ఈ కలిసిన కారణం చేత బుధ శుక్రుల కలయిక వల్ల కూడా అనవసరమైనటువంటి గొప్పలకు పోయి లేనిపోని డాంబికాలని చెప్తూ ఉంటాం. గొప్పలకు పోయి నిందలు పడవలసిన పరిస్థితులు, అధికమైన ధన వ్యయం కలిగించే అవకాశాలు. ఇక్కడ మీకు శుక్రుడు రవి యోగిస్తున్నాడు. శుక్రుడు యోగించట్లేదు, రవి కుజులు ఇద్దరు కూడా అఖండ యోగాన్ని కలిగిస్తూ ఉంటే కర్కాటక రాశి వారు ప్రత్యేకించి రాహు వ్యయమందు ఇబ్బందికర స్థానంలో ఉన్నాడు. అట్లాగే శుక్రుడు అత్యంత ఇబ్బందికర స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మరలా మనకు చూసుకుంటూ ఉంటే శనికేతువుల యొక్క లాభం కూడా కనబడుతోంది. ఇక్కడ మీకు రవి కుజుడు శనికేతువు అఖండ యోగాన్ని కలిగిస్తున్నారు. ఈ యొక్క గురుడు వల్ల పరస్పర అవగాహన ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి 5వ స్థానం అందు. ఇక్కడ మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గ్రహాలు 2 గ్రహాలు. అందులో ముఖ్యమైనవి రాహువు శుక్రుడు, 2 గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత లేనిపోయిన డాంబికాలకు పోకండి, గొప్పలకి పోకండి, లేనిపోని గొప్పలు చెప్పుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని ఈ సందర్భంగా కర్కాటక రాశి వారి గురించి మరీ మరీ తెలియజేస్తున్నాను. కానీ యోగం కూడా ఉంది, అఖండమైన యోగం కూడా ఉంది. ఈ యొక్క రవి కుజుల కలయిక అద్భుతమైన యోగాన్ని, శనికేతువుల కలయిక కూడా అఖండమైన యోగాన్ని కర్కాటక రాశి వారికి కలిగించి తీరుతారు ఈ సెప్టెంబర్ మాసంలో. దానివలన ఈ యొక్క రవి కుజుల కలయిక అంటే కుజుడికి మంచి లక్షణం కూడా ఉంది. ఎంతటి కోపము, ఎంతటి తీవ్రత ఉంటుందో అంతటి సహాయ సహకారాలు కూడా అందించే గుణం ఉంటుంది. సాక్రిఫైస్ అంటూ ఉంటాం, వాళ్ళకి సహాయ సహకారాలు కూడా అందించి ఇతరుల యొక్క జీవితంలో అభివృద్ధికి కూడా మీరు సహాయ సహకారాలు అందించి వాళ్ళ జీవనాభివృద్ధికి మీరు తోడపడే అవకాశం కూడా కనపడుతుంది కర్కాటక రాశి వారు. ఇటువంటి యోగాలు అందులోకి రవితో కూడా కలిసి ఉన్న కారణం చేత. అట్లాగే గొప్పలకు పోయి బంధుమిత్రాదులు అంటే ఇక్కడ మీకు శుక్రుడు రాహు 2 గ్రహాలు బుధక్షేత్రం ముందు శుక్రుడు కన్యారాశిలో నిత్యస్థానం ఉన్న కారణం చేత అంటే 4 కుటుంబ స్థానము, అలాగే చతుర్థ వాహనాధిపతి కూడా లాభాధిపతి కూడా ఈ యొక్క శుక్రుడు నిత్యస్థానం ఉన్న కారణం చేత గొప్పలకు పోయి ఖర్చు చేయకుండా ఉండటం చాలా ఉత్తమమైన మార్గంగా తెలియబడుతోంది. అట్లాగే మీకు సంబంధించి అంటే ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఏదన్నా నూతనంగా నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్ ప్రారంభం చేద్దామన్నా సరే అఖండమైన యోగాలు కలుగుతున్నాయి, అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయి. ఇక్కడ రవి కుజుల కలయిక మీకు వ్యాపార రంగంలో భూమికి సంబంధించి ఈ సమయంలో కనుక మీరు ఏదైనా పనులు ప్రారంభం చేయగలిగితే మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా ఈ యొక్క కుజుడు, భూమికి సంబంధించినటువంటి కుజుడు అట్లాగే రవి కూడా యోగిస్తూ ఉంటే మీరు ఓవర్ నైట్ కుబేర్లు అయ్యే అవకాశం కనపడుతున్నాయి. ఓవర్ నైట్ అంటే కొంతమంది ఉన్న పడంగా అమాంతంగా ఎదిగిపోతూ ఉంటారు. 100 రూపాయలు విలువ చేయని భూమి 1 కోటి రూపాయలు అయిపోయినట్లుగా అన్నమాట. అంటే మీరు చాలా కాలంగా పడుతున్న బాధలు అమాంతం కూడా మీకు ఆ బాధలు నిర్మూలన కలిగి మీ యొక్క కష్టాలు తీరి ప్రజల యొక్క సహకారాలు, ప్రభుత్వం యొక్క సహకారాలు, ఉద్యోగస్తుల యొక్క సహకారాలు, అన్ని రకాల అండదండలు రాజకీయ పరంగాను, ఉద్యోగస్తుల పరంగాను, ప్రజల పరంగాను, అన్ని రంగాల వారికి కూడా ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ కానీ వ్యవసాయ పొలాలే కానీ భూమికి కొనుగోళ్లు చేసుకోవటంలో, నూతన నిర్మాణాలు చేయడంలోనూ అఖండమైన యోగాలు శనికేతువులు, రవికుజులు ఈ 4 గ్రహాలు కూడా కర్కాటక రాశి వారి యొక్క జీవితాన్ని మార్చేసేటటువంటి
అఖండ యోగం. ఇక్కడ బుధుడు కూడా తృతీయ స్థానం ముందు యోగిస్తున్నాడు, ఉచ్చ స్థానం ముందు ఉండి. వ్యాధిపతి అయినప్పటికీ కూడా తృతీయాధిపతి తృతీయ స్థానం ముందు సోదర సోదరీయ మూలక అనుకూలతలు, కాకపోతే బంధుమిత్రాదుల వలన సమస్యలు కనబడుతూ ఉంటాయి, అది గుర్తించండి. ఇటువంటి యోగం కలుగుతుంది కాబట్టి అఖండమైన లక్ష్మీ సామ్రాజ్య యోగం చెబుతూ ఉంటాం. అటువంటి యోగాలు వీళ్ళకి కనపడుతున్నాయి. కాకపోతే వాక్ పౌరుషం ఉంటుంది, గర్వం అహంకారం పెరుగుతుందన్నమాట. అంటే మీకు 1 రూపాయికి 1000 రూపాయలకు వస్తున్నాయి అనుకోండి లాభం, ఆటోమేటిక్గా మనుషులు అహంకారం పెరుగుతుంది, మైండ్ బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోండి, నిరాడంబరంగా ఉండండి. ఇది శాశ్వతమైనటువంటివి కాదు. అహంకారము ఈ గర్వము ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, కీర్తి శాశ్వతమైనది. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకుని అశాశ్వతమైన వాటి దానికి పోయి మీరు పాకులాడకుండగా మీరు ఎప్పుడు ఉన్నట్లుగానే ఉండండి. మీ యొక్క కర్మఫలం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి ఈ భూమికి సంబంధించి, ఇళ్లకి సంబంధించి, వాహనాలకి సంబంధించి యోగాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపార వ్యవహార లాభాలు అన్నీ కనపడుతున్నాయి. కాబట్టి అది మీకు పూర్వజన్మ సుకృతంగా భావించండి. లేనిపోని గొప్పలకు పోయి నిందల పాలు కావద్దు సుమాన్ని ప్రత్యేకించి కర్కాటక రాశి వారి గురించి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు మరీ తెలియజేస్తున్నాను. వాక్ పౌరుషానికి అసలు పోకండి. మీ మాట తీరు సరిగ్గా లేకపోతే అన్ని అనర్థాలు వచ్చేస్తుంటాయి, ఇది కూడా మూల కారణం. ప్రేమించిన వ్యక్తులే ద్వేషించే అవకాశం కూడా కనబడుతోంది. ఎందుకంటే మీరు రాహు వేయమని ఉన్నాడు గుర్తుంచుకోండి. అంటే మనకి ఒక గ్రహం కనుక మేలు కలిగిస్తూ ఉంటే వేరే గ్రహాలు అన్ని మేలు కలిగించో మమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికి. ఏ వ్యక్తికైతే గ్రహాలు యోగిస్తున్నాయో ఆ వ్యక్తుల యొక్క అహంకారాన్ని తగ్గించి వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి వేరే గ్రహాల యొక్క స్థితులు కూడా సహకరిస్తూ ఉంటాయి. అలాగ రాహువు బుధుని ఇంట్లో వ్యయమందు ఉండి కర్కాటక రాశి వారికి మనం కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ రకంగా కంట్రోల్ ఆ యొక్క అహంకారాన్ని తగ్గించి మిమ్మల్ని ఒక దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది కూడా ఒక శుభ పరిణామంగా మనం తెలియజేసుకోవచ్చు. వ్యయమందున్న రాహువు కూడా ఏది ఏమైనప్పటికీ జాగ్రత్త వహించండి. అద్భుతమైన రంగాల్లో అనేక రకాల యోగాలు కనబడుతూ ఉన్నాయి. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అది గవర్నమెంట్ ఉద్యోగమే కానీ ప్రైవేట్ ఉద్యోగమే కానీ సఫలీకృతం అయ్యే అవకాశం 100కి 100% కనబడుతోంది. ఇక్కడ పంచమ రాజ్యాలు 5-10 స్థానాలు కాదు, కుజుడు రవి ఇంట్లో సింహరాశి ఎందు కొండ సింహానుకొంత శక్తి ఇచ్చి అద్భుతమైన యోగం కనబడుతోంది. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటూ ఉంటారు. నేనే రాజు, నేను దేనికైనా సమర్థుణ్ణి, నా వల్ల అన్ని పనులు అవుతాయి, అన్ని పనులు నేను చేయగలను అనేటువంటి నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి అనుకూలమైన సమయంగా కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం అఖండ యోగాన్ని కలిగిస్తుంది చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాకపోతే కంట్రోల్ కూడా ఉండాలి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. మీ వ్యక్తిగత జాతకాల్లో కనుక ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎందుకు మీకు మంచి సమయం నడుస్తున్న గోచారంలో మంచి కాలం మీకు వ్యక్తిగతంగా నడవట్లేదు అనే విషయాలు వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా తెలుస్తూ ఉంటాయి. మీరు ఎవరైనా నా ద్వారా జాతక పరిశీలన చేయించుకునే ఉద్దేశం ఉంటే పైన కడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నేను పశ్చిమ గోడావరి జిల్లా తణుకులో ఉంటాను. తణుకులో వన్ ఆఫ్ ద పార్ట్ పాలంగి అనే ఏరియాలో ఉంటుంటాను. నేను నన్ను కలిసే ఉద్దేశం ఉంటే పశ్చిమ గోడావరి జిల్లా తణుకు పాలంగి రావాల్సి వస్తుంది, వచ్చి కలవచ్చును. అలా కలలేని పక్షంలో అనేక రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జాతక పరిశీలన మీరున్న స్థానం నుంచి చేయించుకోవచ్చు. నా ఆఫీస్కి వచ్చి నన్ను కలిస్తే నేను మీకు ఎలా తెలియజేస్తాను. మీరు మీ స్థానంలో ఉండి జాతక పరిశీలన చేయించుకుని అలాగే చెప్తాను మీకు. అందులో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. దాని తగిన రుసుము చెల్లించే విధానం కూడా తెలియజేస్తాను మీకు. జాతక పరిశీలనకి దానికి రుసుములు కూడా చెల్లించి మీ జాతక పరిశీలన చేయించుకుని దానికి ఏ రత్నం ధరించాలి. ఒకటి రత్నధారణ చేయవలసిన పరిస్థితులు వస్తే నా ద్వారా చేయించుకునే ఉద్దేశం ఉంటే రత్నం కూడా నేను చేయించి పంపిస్తాను మీకు. ఉంగరం కానీ లాకెట్ కానీ చేయించి పంపిస్తుంటాను. అటువంటి అవకాశం కూడా మన దగ్గర మీకు విసులుబాటు అనుకుంటుంది, అవకాశం కలిగి ఉంటుంది. అట్లాగే ఏదైనా జపాలు చేయించాలన్నా హోమాలైనా శాంతులైనా పూజలు అవి కూడా చేయిస్తుంటాను నేను. అవి కూడా చేయించుకునే అవకాశం ఉంటుంది. మీరు రాగలిగితే ఖచ్చితంగా వచ్చి చేయించుకోవచ్చును. అట్లాగే జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత దానికి తగిన పరిహారం చేయించుకున్న తర్వాత అద్భుతమైన ఫలితాన్ని పొందే అవకాశం కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక విషయాన్ని పాటించవలసిందిగా మరీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంటబొమ్మ నొక్కవలసిందిగా తెలియజేస్తున్నాను. అలా గంటబొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా దీని వలన అనేక రకాల విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సుమారు ఈ సందర్భాన్ని మీకు మరీ తెలియజేస్తాను. ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి వారికి 2019 సెప్టెంబర్ మాసము అఖండమైన యోగాలు కలిగిస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటే అన్ని రంగాల్లో విజయం మీదే. అన్ని రంగాల వారికి ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యవహార వ్యాపార రంగాల్లో ఉండే వ్యక్తులకైనా, చదువుకునే విద్యార్థులకైనా, వ్యాపారస్తులకైనా, ఎటువంటి వారికైనా సరే
మనకు అనుకూలత కలిగే అవకాశం ఉంది. సుమ అని కూడా ఈ సందర్భంగా కర్కాటక రాశి వారికి గోచార మాస ఫలితాల రూపంలో మరి తెలియజేయబడుతోంది. మళ్ళా వచ్చే కార్యక్రమం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.